ఏర్పడిన తర్వాత 9 సంవత్సరాలు దాటి 10వ సంవత్సరంలో అడుగుతున్న సమయంలో ఉత్సవాలు చేసుకోవాలనే సంకల్పంతో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ఉత్సవాలు చేసుకుంటున్నాం దాంట్లో భాగంగా ఈ రోజు గిరిజన ఉత్సవము గిరిజన తాండాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఈ రోజు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ప్రతి తాండాను కూడా గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసిన తర్వాత గతంలో వేరే గ్రామ పంచాయతీ మీద ఆధారపడి అభివృద్ధికి నోచుకొని పరిస్థితులు ఉండే ఇప్పుడు వాళ్ళ తాండా వాళ్ళకు గ్రామ పంచాయతీ అయినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి తలంపుతో తాండాలన్నీ గ్రామ పంచాయతీలు చేసినప్పటి నుంచి ప్రతి ఒక్కటి కూడా వేరే గ్రామ పంచాయతీలో ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో పల్లె ప్రగతి ద్వారా ఈ తాండాలో కూడా అన్నీ జరిగినాయి ఇక ఇక్కడ తీసుకున్నట్లయితే గిరిజనులకు సంబంధించి వాళ్ళకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాళ్ళకు రిజర్వేషన్స్ కానీ ప్రత్యేక గురుకులాలు కానీ పాఠశాలలు కానీ హాస్టల్స్ కానీ ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వము పిల్లలు ఏ విధంగా చదువుకుంటే ఆ విధంగా ఫ్రీగా చదివించడానికి మరియు ఇక్కడి నుంచే కాదు అబ్రాడ్ పంపి అక్కడ కూడా చదివించడానికి కూడా ఎన్నో పథకాలను ఏర్పాటు చేసి గిరిజన పిల్లలందరూ కూడా మంచి ఆఫీసర్లుగా మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎన్నో సదుపాయాలు కల్పించింది ఇక ముందు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము గిరిజనుల కోసం పాటుపడి మొన్ననే మనం చూసాం హైదరాబాద్లో ఒక మంచి భవన్ కూడా కట్టుకొని అక్కడ ఇనాగ్రేషన్ కూడా గిరిజనులందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోయి అక్కడ ఇనాగ్రేషన్ చేసుకున్నారు ఇది చాలు మనకు ప్రపంచంలో కాదు మన దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి కమ్యూనిటీకి కూడా అభివృద్ధికి నోచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ గారు మరియు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఇక్కడ అన్నీ కూడా ప్రతి ఊర్లో ఎక్కడ ఏం కావాలో ప్రతి ఒక్కటి కూలంకషంగా పరిశీలించి అన్ని కూడా అవసరాలు తీరుస్తున్నారు వాళ్లకు ఈ గిరిజనుల తరఫున మరియు మా మండల పరిషత్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ముందు కూడా ప్రజలందరినీ ఇదే విధంగా కన్నబిడ్డల వలె కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడాను ఈ బాపునగర్ గ్రామస్తులకు కూడాను కృతజ్ఞత ఎడపల్లి మండలంలో గల బాపునగర్ గ్రామమందు మరి తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు గిరిజన దినోత్సవంలో ఈ గ్రామంలో సేవాలాల్ మహారాజు యొక్క పూజా కార్యక్రమంలో పంచుకోవడం జరిగింది మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రజలకు పాలన కానీ అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించడానికి ఎంతో కృషి చేస్తూ ఉంది దానిలో భాగంగా ఏదైతే గ్రామ పంచాయతీలు 500 పైచిలకు ఉన్నాయో ఎస్టీస్ తాండాస్ కానీ ఎస్సీ కాలనీస్ కానీ ఇంకా ఇతరత్ర ఒక గ్రామ పంచాయతీ కిందనే 3-4 ఆమ్లెట్ విలేజెస్ ఉంటే అలాంటి గ్రామ పంచాయతీలు అన్నింటినీ కూడా ఈరోజు స్వతంత్రంగా గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3146 గ్రామ పంచాయతీలను స్వతంత్రంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి వారికి సొంతంగా వారి వాళ్ళే పరిపాలన వాళ్ళు అనుకున్న విధంగా జరుపుకునే విధంగా ఈరోజు సౌకర్యం కల్పించడం జరిగింది మరి అదేవిధంగా గిరిజనాలు ఎంతో వెనుకబడి ఉన్నారు వాళ్ళు అభివృద్ధి చెందాలని వారికి ఎన్నో గురుకులాలు ఏర్పాటు చేసి వారికి చదువుకునే విద్యార్థులకు చదువుకునే సౌకర్యం కల్పించడం జరిగింది మరి అదేవిధంగా రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున గిరిజన భవన్ని నిర్మించి వాళ్ళకి అక్కడ సొంతంగా అభివృద్ధి చెందడానికి వారికి చేతోడు అందించడం జరిగింది మరి అదేవిధంగా ఇంకా ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ మరి జగదంబాదేవి ఆలయానికి కానీ సేవాలాల్ మహారాజ్ ఆలయానికి కానీ నిత్య ధూపదీప నైవేద్యాలకు కానీ మందిరాల నిర్మాణం కానీ రాష్ట్ర ప్రభుత్వం వెన్నంటే ఉండి అన్ని రకాల అభివృద్ధి చేస్తూ ఉంది కాబట్టి మరి ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వానికి అదేవిధంగా మన వెనుక ఉండి మనకు అన్ని వేళలా అండగా నిలుస్తున్న మన గౌరవ ఎమ్మెల్యే షకీల్ అన్న గారికి శతత కృతజ్ఞతలై ఉండాలని చెప్పేసి ప్రజలకు కోరుతూ మా మండల ప్రజలందరి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఎడపల్లి మండలం బాపునగర్ గ్రామంలో విజయోత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా తాండాలకు గిరిజన సోదరులకు చేసినటువంటి అభివృద్ధి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి తాండాన్ని కూడా గ్రామ పంచాయతీగా మార్చడం జరిగింది. 500 పైన జనాభా ఉన్నా 500కు లోబడి ఉన్నా కూడా ప్రతి తాండాన్ని కూడా గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 3146 గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు గ్రామ పంచాయతీ లేనప్పుడు మా గ్రామ పంచాయతీ మన ఊరు కాకుండా మన ఊరు పేరు కాకుండా పక్క ఊరు పేరు చెప్పి ఆ గ్రామానికి వెళ్ళి సర్టిఫికెట్లు తీసుకోవడము ట్యాక్సీలు కట్టడము నల్ల రాకొచ్చిందని ఒక 2-3 కిలోమీటర్ల పొడుగు నడుచుకుంటూ పోయి వాళ్ళకి కరెంటు రాకొచ్చింది లైట్ రాకొచ్చింది 2-3 కిలోమీటర్ల పోయి
చెప్పుకోవడం జరుగుతా ఉంది. ఆ బాధలన్నీ ఈ రోజు కేసీఆర్ గారు తొలగించడం జరిగింది. గవర్నమెంట్ మా శీతలన్న గారు ఎడిపల్లి మండలంలో 3 గ్రామ పంచాయతీలు కూడా ఈ తాండాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 గ్రామ పంచాయతీలకు కూడా అద్భుతంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ అక్కడ ఆఫీసు ప్రజలందరూ పోయి అక్కడ చర్చించుకునే విధంగా ఈరోజు కల్పించడం జరిగింది. అంతేకాదు మా కేసీఆర్ గారు ఏవైతే ప్రవేశపెట్టి 6% ఉన్నటువంటి గిరిజనాలకు రిజర్వేషన్ పథకాన్ని దాన్ని 10% పెంచడం జరిగింది. దాదాపు 150,000 మందికి ఈరోజు గిరిజనులకు కళ్యాణ లక్ష్యం అందించడం జరిగింది. అంతేకాదు 3.5 లక్షల మందికి లబ్ధిదారులను ఎంపిక చేసి అత్యధికంగా ఎంపిక చేసి ఈ గిరిజన సోదరులకు అందరికీ కూడా పెన్షన్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. మనము మన గిరిజనులు ఎప్పుడైతే తాండాలు బాగుపడతాయో మన తెలంగాణ పూర్తిగా బంగారు తెలంగాణని సాధించుకున్నట్లు అవుతామనే ఉద్దేశంతో మా గౌరవ ఎమ్మెల్యే శకిలన్న గారు, మా గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారు ఈ నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బోధన్ కానిస్టేబుల్ ఉన్నటువంటి ప్రతి తాండాన్ని కూడా గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఈ బాపునగర్ గ్రామంలో ఒక గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి రోడ్డుని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం, అదే సీసీ రైళ్లను ఏర్పాటు చేసుకుంటున్నాం, అంతేకాకుండా శ్మశాన వాటికని ఏర్పాటు చేసుకున్నాం, పార్క్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ విధంగా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు తాండాలలో కూడా కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన తర్వాతనే ఈరోజు ఇక ఇట్లాంటి అభివృద్ధి జరుగుతున్నందుకు ఇదే బంగారు తెలంగాణ సాధించుకున్నాం. ఎందుకంటే ఈ కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఈ బంగారు తెలంగాణనే ఈరోజు మనందరికీ గిరిజనులకు ప్రతి అన్ని వర్గాల జనాలకు ప్రతిఫలాలు అందుతున్నందుకు మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ కవితక్క గారికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు